నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సుమన్ టీవీ కిచెన్లో బోల్డ్ అనే రెసిపీస్ తయారవుతూ ఉంటాయి కదా. సో నేను న్యూట్రిషనిస్ట్ జానకి, అందుకోసం మీకు హెల్దీ రెసిపీస్ చెప్తూ ఉంటాను అన్నమాట. సో ఎక్కువగా హెల్దీ రెసిపీ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే బరువు తగ్గడానికి రెసిపీ కావాలి. ఎన్ని రెసిపీస్ ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి డైట్స్ ఉన్నా, బరువు తగ్గడానికి ఎప్పుడు కూడా ఏదైనా ఒక కొత్త రెసిపీ చేస్తే కనుక డెఫినెట్గా అది అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బరువు తగ్గటం అనేది ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ పర్సన్ చేసే పని అన్నమాట. అందరికీ కూడా, ఆల్మోస్ట్ అందరికీ కూడా, ఎక్కువ మందికి బరువు పెరగటం అనేది ఉంది. బరువు పెరగటంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బరువులు ఉంటాయి. అంటే జస్ట్ ఓవర్ వెయిట్ ఉండటం, అంటే మనం ఉండవలసిన వెయిట్ కంటే 10 కేజీలు ఎక్స్ట్రా ఉంటే ఓవర్ వెయిట్ అన్నమాట. అంటే మన వెయిట్ ఐడియల్ బాడీ వెయిట్ 60 కేజీలు ఉందనుకోండి, మనం ఉండవలసింది 60 కేజీలు అనుకోండి, 70 కేజీలు ఉన్నామనుకోండి, 70 కేజీలు ఉంటే అప్ టు 70 కేజీలు ఓవర్ వెయిట్ అవుతారు. 70 కేజీలు దాటిన తర్వాత ఏంటంటే అక్కడ నుంచి ఒబేసిటీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అందరూ ఒబేస్ కాదు, చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు. ఎక్కువ శాతం ఓవర్ వెయిట్ ఉంటారు, తక్కువ శాతం ఒబేస్ ఉంటారు. ఆ ఒబేసిటీ అనేది ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇంకా అలా అవుతూ ఉంటుంది. బరువు పెరిగే కొలది గ్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే మన రిపోర్ట్ కార్డులు గ్రేడ్స్ లాగా డెఫినెట్గా కాదు. ఆ గ్రేడ్ పెరగటం అనేది అస్సలు కరెక్ట్ కాదు. మనం 0 అయిపోవాలన్నమాట ఇక్కడ. సో అస్సలు గ్రేడ్స్ పెరగకూడదు. సో 0 సైజ్ కాదు, డెఫినెట్గా మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి బరువు ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి. ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉండి లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయగలిగితే అంతకంటే లగ్జరీ ఇంకోటి ఉండనే ఉండదు. సో బరువు తగ్గాలి అంటే మెయిన్గా బరువు తగ్గటం కూడా కాదు, యాక్చువల్గా ఆ ఉన్న బరువుని ఫస్ట్ మెయింటైన్ చేయాలి, పెరగకుండా ఉండటం అనేది చూసుకుంటూ ఉండాలి. దాన్ని మెయింటెనెన్స్ అని అంటారు అన్నమాట. సో అలా చేస్తున్నప్పుడు మనము ఆహార నియంత్రణ అనేది కంపల్సరీ చేయాలి. ఆహార నియంత్రించుకోవటమే కాకుండా మనము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట ఫిజికల్ యాక్టివిటీ. ఒకటి ఏంటంటే మనం ప్రత్యేకంగా ఒక టైం పెట్టుకుని ఎక్సర్సైజ్ చేసుకోవటం. ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవటం. సో ఉదాహరణకి మన ఆఫీసు 5వ అంతస్తులో ఉంది అని అనుకుందాము. అవి మెట్లు ఎక్కి వెళ్ళగలిగితే అది ఒక మోడిఫికేషన్ అన్నమాట. సో అలాంటి మోడిఫికేషన్స్ మనం చేసుకుంటూ ఉండాలి. సో అంటే మనం క్యాలరీస్ బయట స్పెండ్ చేసేవి ఎక్కువగా ఉండాలి, తీసుకునేది తక్కువగా ఉండాలి. తక్కువ క్యాలరీస్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ, రుచికరమైనటువంటి రెసిపీ చేసి చూపించుతున్నాను. దాని పేరు మష్రూమ్ సలాడ్. సో మష్రూమ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఆఫ్కోర్స్ మష్రూమ్, ఉల్లిపాయలు, టమాటో, క్యాప్సికం, నిమ్మకాయ, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర. సో ఇవి ఉంటే సరిపోతుంది మనకి. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మష్రూమ్స్ని మనము కట్ చేసేసుకుందాము. అయితే ఈ మష్రూమ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది బరువు తగ్గే రెసిపీ ఎందుకు అంటున్నానంటే, మష్రూమ్స్లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. 100 గ్రాములు మనం తీసుకుంటే కనుక మనకి 22 క్యాలరీస్, లేకుంటే మహా అయితే మాక్సిమం 50 క్యాలరీస్ కంటే ఎక్కువ రావన్నమాట. తక్కువ క్యాలరీస్ ఉంటే మంచి కొంత కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అలాగే బి వైటమిన్స్ అనేవి ఉంటా ఉంటాయి. ఇందులో సోడియం పొటాషియం అనేది సమృద్ధిగా ఉంటుంది, కొంత ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మష్రూమ్స్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. అయితే ఈ రెసిపీ మనము లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, ఎనీ టైమ్ స్నాక్లకు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అంటే ఆకలేస్తుంది అనుకోండి, ఏదన్నా తినాలి, చక్కగా కారంగా స్పైసీగా తినాలి అని అనుకుంటే కనుక ఇలాంటిది క్విక్గా అప్పటికప్పుడు చేసి మనము తీసేసుకోవచ్చు అన్నమాట. బరువు తగ్గటానికి ఒక మీల్ని మనం ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. తగ్గిన బరువుని మెయింటైన్ చేయడానికి దీన్ని ఒక మీల్ లాగా రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఒక మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఈ మూడిట్లో దేనికైనా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు మీ మూడ్ని బట్టి. సో మష్రూమ్స్ చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు మష్రూమ్ కాకపోతే ఎలాగా, నేను మష్రూమ్ తినను. సో మష్రూమ్ కాకుండా ఇంకా వేరేది ఏదన్నా చెప్పండి అని అంటే కనుక మష్రూమ్ ప్లేస్లో మనము కొన్ని స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే అందులో వచ్చే క్యాలరీస్ మాత్రం డెఫినెట్గా ఎక్కువగానే ఉంటాయి, అందుకని వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలన్నమాట. ఇవి మష్రూమ్ ఇంకా స్ప్రౌట్స్ కూడా కాదు అనుకోండి, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు చికెన్ కానీ, లేకుంటే కొంచెం అంత మటన్ కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే కనుక
ఎగ్ ఉపయోగించుకోవచ్చు. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఎగ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ, నేను చేసి చూపించేది. మీరు ఇందులో బోల్డ్ అని వేరియేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. బేసిక్గా ఒకటి మనం చేసి చూపిస్తే మీకు ఈజీగా బోల్డ్ అని వేరియేషన్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా కూడా కుక్ అయిపోతాయి మష్రూమ్స్ అనేవి. సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ కట్ చేసేసుకున్నాము. స్టవ్ గించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం హీట్ అయ్యే వరకు. సలాడ్స్కి బేసిక్గా ఏంటంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు, లేకపోతే మనము మనకి ఇక్కడ అంటే ఇండియాలో మనము మనకి లోకల్గా దొరికేటువంటి ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది. మనము నువ్వుల నూనె యూజ్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది, లేకుంటే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం చక్కగా హీట్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మష్రూమ్స్ యాడ్ చేసేస్తున్నాను. మష్రూమ్స్ అనేవి చాలా మనకి మంచి ఫిల్లింగ్గా ఉంటుంది అన్నమాట, అది మెయిన్గా. అందుకని వెయిట్ లాస్ డైట్లో మష్రూమ్స్ ఉపయోగించడం ఫిల్లింగ్గా ఉండటం, ప్లస్ ఇంకోటి ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉండటం, అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం తీసుకునే ఆహారం క్యాలరీస్ తక్కువగా ఉండాలి కాబట్టి మష్రూమ్స్ చాలా చక్కటి వెయిట్ లాస్ ఫుడ్. సో నెక్స్ట్ కొంచెం అంత ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. అలాగే క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు, ఫస్ట్ కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్, ఎందుకంటే సోడియం కదా, ఆ సోడియం ఏం చేస్తుంది అంటే మనకి ఈ ఆహార పదార్థాల్లో వాటర్ని బయటకు లాగుతూ ఉంటుంది అన్నమాట, ఆస్మోసిస్ పద్ధతి అది. కొంచెం ఉప్పు యాడ్ చేయగానే కొంచెం శాంతించింది ఇక్కడ. సో ఇది కొంచెం అలా కుక్ అవనిద్దాము. ఈ లోపల మనం ఏంటంటే టమాటోస్ కట్ చేసేసుకుందాం. సో ఇది చక్కగా కుక్ అవుతుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది, గ్రీన్ కలరు క్యాప్సికమ్ యాడ్ అయ్యేటప్పటికి. సో వెయిట్ లాస్ ఫుడ్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే క్యాప్సికమ్ కూడా ఒక మంచి వెయిట్ లాస్ ఫుడ్, ఎందుకంటే క్యాప్సికమ్ అనేది పెప్పర్స్కి సంబంధించింది, అంటే మన పెప్పర్ జాతికి సంబంధించింది. క్యాప్సికము, బ్రోకలీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వెయిట్ లాస్కి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట, మెటబాలిక్ రేట్ని కొంచెం పెంచుతాయి. అందుకోసం అనేసి మనం ఎప్పుడు కూడా వెయిట్ లాస్ ఫుడ్ తయారు చేసుకుంటున్నప్పుడు పెప్పర్ యాడ్ చేసి లేకుంటే బ్రోకలీ కానీ యాడ్ చేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. జస్ట్ పెప్పర్స్తోనే, పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ అన్నమాట, గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, 3 రకాలుగా దొరుకుతాయి కదా, ఆ 3 కలిపి బ్రోకలీ కలిపి ఒక చక్కటి సలాడ్ తయారు చేసుకుంటే కనుక చక్కటి వెయిట్ లాస్ సలాడ్ రెడీ అయిపోతుంది. సో ఇది చక్కగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఐటమ్స్ మెల్లమెల్లగా యాడ్ చేసేద్దాము, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. టమాటో కలర్ ఇప్పుడు ఇది చక్కటి కలర్ఫుల్ సలాడ్ అన్నమాట. సో ఇదేంటంటే మనకి ఇక్కడ గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, రెడ్ అంటే ఆరెంజ్ కలర్ ఉంది, తర్వాత వైట్ ఉంది అన్నమాట. సో ఈ కలర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హీలింగ్ ఎలిమెంట్స్, అవన్నీ కూడా ఫైటో కెమికల్స్ అన్నమాట. యాంటాక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది, సో మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది, మన బాడీని రిపేర్ చేస్తూ ఉంటుంది. సో అందుకని తప్పనిసరిగా మన ఆహారం ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి. సో కొంచెము హీట్ ఇంక్రీజ్ చేస్తున్నాను, ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పెప్పర్ యాడ్ చేయట్లేదు, కారం యాడ్ చేస్తున్నాను, పచ్చిమిరపకాయ కూడా ఇందులో యూజ్ చేయట్లేదు, జస్ట్ కారం యూజ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ సలాడ్, డెఫినెట్గా ఇలా చూడగానే చాలా అపటైజింగ్గా ఉంది, తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. టూ మచ్ కుకింగ్ డెఫినెట్గా ఉండదు, జస్ట్ మనం ఇలా టాస్ చేయటం అన్నమాట, హీట్ తగులుతూ ఉండాలి, చక్కగా తిప్పేస్తూ ఉండాలి, సలాడ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా నిమ్మకాయ. సో హీట్ ఉన్నప్పుడే మనం కొంచెంత నిమ్మకాయ రసం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, రెడీ టు సర్వ్. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలా తినేయచ్చు,
లేకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, లేకుంటే ఒక మీల్ లాగా తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఒక పల్చటి చపాతీ, ఒక పుల్క చేసుకుని ఇవన్నీ అందులో వేసి చక్కగా రోల్ చేసి తీసుకోవచ్చు. లేకపోతే ఒక దోశ వేసి ఇవన్నీ అందులో వేసి దోశను చక్కగా రోల్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. మీ క్రియేటివిటీ, సో సర్వ్ చేసేసుకుందాం.